విజయవాడ నుంచి షార్జాకు విమాన సర్వీస్ ప్రారంభమైంది. ఈ సర్వీస్ ను గన్నవరం విమానాశ్రయం నుంచి వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎంపీ కేసినేని నాని ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు నడవనున్న విజయవాడ షార్జా విమానం ముందుగా షార్జా నుంచి విజయవాడ చేరుకొని ఆ వెంటనే తిరిగి షార్జా బయలుదేరుతుంది. సోమ శనివారాల్లో ఈ సర్వీసులు నడవనున్నాయి. ఇందులో భాగంగా సర్వీస్ ప్రారంభమైన తరుణంలోనే 55 మంది ప్రయాణికులతో షార్జా నుంచి గన్నవరం చేరిన ఎయిర్ ఇండియా విమానం 125 మంది ప్రయాణికులతో తిరిగి షార్జాకు తిరుగు పయనమైంది. గన్నవరం నుంచి షార్జాకి డైరెక్ట్ ఫ్లైట్ ఎయిర్ ఇండియా వారి యొక్క సహకారంతో ప్రారంభించడం జరుగుతుంది. ఇది స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిటీ చైర్మన్గా అనేక పర్యాయాల కమిటీలో కూడా మేము రెజల్యూషన్ పాస్ చేసి డైరెక్ట్ ఫ్లైట్లు కావాలని చెప్పేసి గవర్నమెంట్కి అనేక సార్లు విన్నవించడం అలాగే ఎయిర్ ఇండియా వారికి రాయటం అలాగే అనేక సంస్థలకు రాయటం కూడా జరిగింది. చివరికి గత సంవత్సరం నుంచి ప్రయత్నించినటువంటి ఈ ప్రయత్నం ఈరోజు గన్నవరం నుంచి దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ అంటే షార్జాకి, షార్జా అంటే నథింగ్ బట్ దుబాయ్ అన్నమాట. 25 కిలోమీటర్ల డిఫరెన్స్లోనే ఉంటుంది. సో